విజ్ఞాన సదస్సుకు విశాఖ మరోసారి వేదికైంది. విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి విద్యావేత్తల సమక్షంలో జరిగిన సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వీరితో పాటు ఇతర దేశాల విద్యాశాఖ మంత్రులు కూడా పాల్గొని విద్యారంగం అభివృద్ధికి పలు సూచనలు అందించారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మొదటి రోజున విద్యార్థులకు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన విద్యను అభ్యసిస్తే విభాగాలను వివరించారు. మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సు పలు విలువైన సూచనలు అందించింది. పరిశోధనలతో నూతన ఆవిష్కరణ రూపొందించేందుకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని అందుపుచ్చుకోవాలని ఈ సందర్భంగా వక్తలు విద్యార్థులకు సూచించారు. ఈ గవర్నెన్స్ లాంటి విప్లవాత్మక టెక్నాలజీతో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధిని ఇతర దేశాల మంత్రులు కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 9 ఏళ్లు కొనసాగిన తాను హైదరాబాద్ ను ఐటీ హబ్ గా తీర్చిదిద్దడంలో అభివృద్ధిని సాధించానని అన్నారు. అదే స్ఫూర్తితో కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. వెరీ గుడ్ కాస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అరౌండ్ 75 కంట్రీస్ ఆర్ రిప్రజెంటింగ్ హియర్. యు ఆర్ ఆల్ అవేర్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ క్రూషియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు అక్నాలెడ్జ్ ది ఎఫర్ట్స్ టేకన్ బై మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఏ లెర్నింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఇన్క్రెడిబుల్ ఈవెంట్. ది ఇన్స్టిట్యూట్ ఈజ్ ఏ యునెస్కో కేటగిరీ వన్ ఇన్స్టిట్యూట్ అండ్ ఈజ్ ఎంగేజింగ్ ఇన్ ఏ స్ట్రాటజిక్ కొలాబరేషన్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎడ్యుకేషన్. ఐ ఆల్సో థ్యాంక్ ది జూనియర్ మినిస్టర్ and also Ministry of Human Resource Development for supporting the event. As you are all aware, education is very key for any development. Without education, nothing can be done. By this background, just now Satyapal Singh ji has rightly mentioned, for combined Andhra Pradesh, I was CM for 9 years. It is around late 90s, I focused on IT. At that time, you are all aware, it is only the beginning. First time Bill Gates innovated in the internet, and also laptops have come at that time. Nobody know the importance of IT. Then I had a series of brainstorming sessions, which area I had to focus. Finally, I decided future is only information technology. It is going to bring revolution in the world, so I want to focus on information technology. If you see, to achieve that, at that time Bill Gates visited India. I want to have his appointment. He said, I don't have any work with politicians. Then I told him, I am having work with you. I want to discuss with you. With great difficulty, he gave me 10 minutes time. I gave PowerPoint presentation. He spent with me 45 minutes. Then he told me what he wanted, what you are expecting from me. I told him, I am not expecting for anything from you. India is very strong in information technology. What all I request you, come and set up your Microsoft Development Center in Hyderabad. Then he said, by listening all my